सीएम केसीआर इवाळ कालेश्वरम पर्यटनकु वेल्लनुन्नारु। हैदराबाद बेगंपेट नुंची हेलीकाप्टर्लो बयलुदेरी कालेश्वरम चेरुकोनुन्नारु। मुंदुगा कालेश्वरम देवालयंलो पूजलु चेयनुन्नारु। अनंतरं मेडिगड्ड वद्द निर्मिंचिन लक्ष्मी बराजनु संदर्शिंचनुन्नारु। आ तर्वात इरिगेशन शाख अधिकारुलतो समीक्षा समावेशं निर्वहिंचि दिशानिर्देशं चेयनुन्नारु। యాసంగి సీజన్లో పంటలకు జలాలను పంపింగ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటించనున్నారు। ప్రస్తుతం ప్రాజెక్టులు అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని, ఎగువ నుంచి ఎంత నీరు వస్తున్నది, రోజుకు ఎన్ని టీఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చు, వేసవి కాలంలో కూడా రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు। లక్ష్మీ బరాజ్ను సందర్శించి పరిస్థితిని అంచనా వేయనున్నారు। ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్తారు। ముందుగా కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు। అక్కడి నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వర రిజర్వాయర్ ను పరిశీలిస్తారు। లక్ష్మీ బరాజ్ చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు। యాసంగి పంటలకు సరిపడ సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు। బరాజ్ వద్ద భోజనం చేసిన అనంతరం హెలికాప్టర్లలో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు। సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని కాళేశ్వరం ఆలయం లక్ష్మీ బరాజ్ దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు పోలీస్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు। కాళేశ్వరం దేవాలయం వద్ద హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు। లక్ష్మీ బరాజ్ వద్ద సుమారు 500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు। సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావును అడిగి తెలుసుకుందాం। వేణు, గుడ్ మార్నింగ్ చెప్పండి, ముఖ్యమంత్రి కాళేశ్వరం పర్యటన వివరాలేంటి, ఎన్ని గంటలకు సీఎం అక్కడికి చేరుకోనున్నారు? గుడ్ మార్నింగ్ శోభన్, అంటే 11 గంటల ప్రాంతంలో కాళేశ్వరానికి సీఎం కేసీఆర్ గారు రానున్నారు। అంటే ప్రత్యేక పూజలు కాళేశ్వరంలో చేస్తారు, ఆ తదనంతరం మేడిగడ్డకు వెళ్ళి అక్కడ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా అవకాశం ఉంది। ఎందుకంటే ఏసంగి నేపథ్యంలో కూడా అంటే ముఖ్యంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే సీఎం కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి 3 సంవత్సరాల పూర్తి చేయడమే కాదు, అంటే గోదావరి జిల్లాలో ప్రతి నీటి చుక్కను వడసిపట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనేది కేసీఆర్ గారి సంకల్పం। దానికి అనుగుణంగా అంటే దాని మీద ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, అంటే 3 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ని పూర్తి చేయడం ఒకేతైతే అంటే గోదావరి జిల్లాలో అంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది కేసీఆర్ గారి సంకల్పం। ఆ సంకల్పం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు। అంటే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అంటే ఇది 9వసారి సీఎం గారు రావడం, మొట్టమొదటిగా కాళేశ్వరంకు వస్తారు, కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేస్తారు, ఆ తదనంతరం ఇటు మేడిగడ్డలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇటు లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, ఇటు సరస్వతి కావచ్చు, ఇటు పార్వతి కావచ్చు, ఎల్లంపల్లి మరోవైపు అంటే 3 రోజుల క్రితం నుంచే ప్రతి చోటు నుంచి కూడా ఒక్కొక్క పంపు ద్వారా కూడా నీటిని ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి। కన్నెపల్లిలో ఒక పంప్ అయితే ఇటు నంది మేడారం టు లక్ష్మీపూర్, లక్ష్మీపూర్ టు 22 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా ఇది రాజరాజేశ్వర బ్యారేజ్లకు చేరుకుంటున్నాయి శోభన్. ఈ తదనంతరం ఎల్ఎండికి నీళ్లు పంపిస్తున్నారు, అంటే మొత్తం మీద అయితే గత 3 రోజుల నుంచి కూడా ఈ నిరంతరంగా ఒక్కొక్క పంపు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది। అంటే గోదావరికి సంబంధించిన ప్రతి నీటి చుక్కను ఒడిచిపట్టుకొని తెలంగాణ బీళ్లకు మళ్లించాలనే లక్ష్యం దానికి ప్రత్యక్ష నిదర్శనం। ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ నీరు వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది। మరోవైపు అంటే ఇప్పుడు ప్రతి బ్యారేజ్లో కూడా నీరు నిండుకుండా తలపిస్తున్నటువంటి పరిస్థితి, అంటే నిన్న మొన్న కూడా ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్ నుంచి కూడా 3150 క్యూసెక్ల నీరుని వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి, ఇటు లక్ష్మీపూర్ అంటే బాహుబలి పంపు కూడా ఒక పంపు నడిపిస్తున్నారు, ఇక్కడ నుంచి ఇది 3150 క్యూసెక్ల నీటిని ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్కి అంటే గ్రావిటీ 22 కిలోమీటర్ల ద్వారా వచ్చి ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్ చేరుతుంది, ఈ తదనంతరం ఎల్ఎండికి చేరుతుంది। అంటే మొత్తం మీద అయితే
ఇటు అన్నపూర్ణ బ్యారేజ్ కావచ్చు, అవసరం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న సాగర్ వారికి కూడా ఈ నీటిని పంపించాలనే ఒక లక్ష్యం. అంటే త్వరితగతిన మల్లన్న సాగర్ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంటే కొండపోచం వరకు కూడా ఈ గోదావరి జలాలు వచ్చి చేరుకున్న పరిస్థితి. ఏదేమైనా కానీ మొత్తం మీద సీఎం కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను వడిచిపట్టుకుని తెలంగాణ బిల్లకు మళ్లించాలనే లక్ష్యం నెరవేరిందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి నీటిని యాసంగికి అంటే నీళ్లు మళ్లించాలి కనుక అధికారులతో చర్చించే అవకాశం ఉంది. అంటే 11 గంటల ప్రాంతంలో కాళేశ్వరానికి వస్తారు. ఆ తదనంతరం ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇటు మేడిగడ్డ దగ్గర ఇరిగేషన్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం అధికారం ఉంది. అంటే 1 గంట 2 గంటల ప్రాంతంలో లంచ్ చేస్తారు. ఆ తదనంతరం హైదరాబాద్కు తిరిగి ప్రయాణమవుతారు. శోభన్,